అనంతపురం నగరపాలక సంస్థలు మేయర్ వసీం డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్ రెడ్డి వాసంతి సాహిత్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరపాలక సంస్థలో ప్రజల కోసం ఏ మంచి పని చేసినా అడ్డుకోవడం పరిపాటిగా మారిందని అనంతపురం నగరం కోసం ఎవరు ఎంత అభివృద్ధి పనులు చేశారో బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రభాకర్ చౌదరిని ఉద్దేశించి కోగటం విజయభాస్కర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆయన మొత్తం తెలుసుకొని ఏ పనులు తొందరలో ప్రారంభమవుతాయో దాన్ని ఆ ఇష్యూని తీసుకొచ్చి ముందు మా ముందు పెట్టడం జరుగుతుంది. ఇంకా నేను చెప్పడం ఏమంటే ఇంకా మా టెండర్ లిస్టే ఆయనకే ఇస్తాం. మేము కొత్త వర్కులు ఏమేమి మొదలు పెడుతున్నామో ఆయన వద్దకే మేము తీసుకుపోతాము, ఆయనకే ఇచ్చేస్తాము. ఎక్కడెక్కడ ఆయన మళ్ళీ ధర్నాలు చేయాలో దీక్ష కూర్చోవాలని చూసుకొని ఆయన మళ్ళీ అతనే మొదలు పెట్టినట్లు కూడా ప్రజల్లో తీసుకెళ్తున్నారు. ప్రజలు అందరూ గమనిస్తున్నారు. గత 5 ఏళ్ల పాలనలో ఆయన ఏం చేసినారో మీ అందరికీ తెలిసిన విషయమే. మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి చొరవతో ఈరోజు నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఒకసారి వారి పరిపాలనలో ఏమేమి జరిగాయో మీ అందరికీ నేను ముందుకు తీసుకొస్తాను. ఓపెన్ జిమ్స్ తీసుకురావడం జరిగింది. ఓపెన్ జిమ్స్లో ఎంత బిల్ అయింది, వాళ్ళు ఎంతకి వేయించుకున్నారో విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా రవి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి తడకలేర్ వరకు బ్యూటిఫికేషన్ పేరుతో మరియు సిల్ట్ రిమూవల్ కాంట్రాక్ట్ని కూడా మొత్తం తీసుకొని ఏ రోజు కూడా దాన్ని క్లీన్ చేయడం చేయలేదు, బ్యూటిఫికేషన్ చేయలేదు. దాంట్లో కూడా కొన్ని డబ్బులు అన్నీ కూడా వీళ్ళు చేసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సమస్య అయితే టౌన్ ప్లానింగ్లో తీసుకొస్తే వాళ్ళ అనుచరులకి బండ్లు విషయం మీకు ఇప్పించిన విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. 4 స్కార్పియోలు ఇప్పించి వాళ్ళతో డౌన్ పేమెంట్ కట్టించి మళ్ళీ ఇన్స్టాల్మెంట్స్ కూడా కట్టించే విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది ప్రతి ఒక్కటి కూడా బయట వస్తాయి, అన్నీ తెలియజేస్తున్నాయి. నేషనల్ పార్క్ కూడా ఆ రోజులో మన అంత పెద్ద భూమి స్థలాన్ని ఆ రోజు శిల్పారామంకి ఇవ్వడం కూడా కారణం ఈయన ప్రభాకర్ చౌదరి గారిని మీకు తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా మన మైనార్టీకి సంబంధించి పోస్ట్ మెట్రిక్ రెసిడెన్షియల్ స్కూల్ కానివ్వండి, అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్ ఈరోజు మనకి రాలేదంటేనా కారణం దీనికి పెద్ద అయిన మన ప్రభాకర్ చౌదరి గారిని మీ అందరికి తెలియజేస్తున్నాం. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఆ రోజు కమిషన్లో కొట్లాడి వీళ్ళు మీ మన చేతి నుంచి వెళ్ళిపోయిందని మీ అందరికి తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా తీసుకుంటే ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అనంత వెంకటరామరెడ్డి గారి చొరవతో ఈరోజు నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరు చూస్తున్నారు. వీళ్ళు శిలాఫలకాలకి పరిమితమే కాబట్టి ఏం చేయని విషయం కూడా మీ అందరికీ తెలుసు. మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారి చొరవతో ఈరోజు 300 కోట్ల రూపాయలతో బళ్ళారి బైపాస్ నుంచి పంగల్ రోడ్ వరకు 4 లేన్ రోడ్ నిర్మాణం జరుగుతోంది. మరి 300 కోట్ల రూపాయలతో మన్నే హాస్పిటల్ని కూడా మనం ప్రారంభించడం జరిగింది. మన పెద్దిరెడ్డి రామచంద్ర గారు వస్తే కదా దాన్ని కూడా భూమి పూజ చేయడం జరిగింది. ఈయన కారణంగా మనం ఎయిమ్స్ హాస్పిటల్ని కూడా పోగొట్టుకున్న విషయం మనందరికీ తెలిసినదే. మరి ముఖ్యంగా ప్రధాన రోడ్లు ఎదిగిన అన్ని పూర్తి చేయబోతున్నాం. గుత్తి రోడ్ 80 కోట్ల రూపాయలతో మన్నే పూర్తి చేయడం జరిగింది. 10-12 ఇయర్స్ నుంచి పెండింగ్ ఉన్న ఎన్టీఆర్ మార్గ్ కూడా మేము మన్నే పూర్తి చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇంటర్నల్ రోడ్స్కైనా కానివ్వండి, డ్రైనేజ్ కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. గడప గడప మన ప్రభుత్వంలో భాగంగా ఈరోజు మన వద్దకే ఏమైనా సమస్యలు అప్పటికప్పుడుగా రెక్టిఫై చేసి ప్రయారిటీ బస్ కూడా అప్పటికప్పుడే పెట్టడం జరుగుతుంది. వీళ్ళు గడవ బాధుడని నెలకు 2-4 పెట్టి ఏం సమస్యలు తెలుసుకొని ముందు పోతున్నారో నాకైతే తెలియదు. మేము రోజు ప్రతిరోజు గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం పోతున్నా కూడా ఇంకా సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి. అయినంత వరకు అప్పుడప్పుడు చేసి ముందుకెళ్తున్నాను అని అందుకు తెలుస్తున్నాను. ముఖ్యంగా మెయిన్ రోడ్స్ ఎత్తుకున్న దాదాపుగా అన్ని పూర్తి చేసుకెళ్తాం. జేఎన్టీ రోడ్ కానివ్వండి, రహమత్ నగర్ రోడ్ కానివ్వండి, రామచంద్ర రోడ్ కానివ్వండి, రాజు రోడ్ కానివ్వండి, అనేక ప్రధాన రోడ్స్ కూడా ఈరోజు పూర్తి చేయబడతాం. మరి ముఖ్యంగా 2 కోట్ల రూపాయలతో మన స్మార్ట్ స్ట్రీట్ కింద జేఎన్టీ రోడ్లో బ్యూటిఫికేషన్ తీసుకురాబోతున్నాం. అది కూడా తొందరలో స్టార్ట్ చేస్తాం. ఆయనకు చెప్తే మీరు అది కూడా ఆయన అటు దీక్ష కూర్చుంటారో లేకపోతే ధర్నా చేసి కూర్చుంటారు. ఇది కూడా మేమే ముందు చెప్తున్నాము అని తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా చూసుకుంటే గతంలో కాంట్రాక్టర్లు ఏ విధంగా ఇబ్బంది పడినారో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈరోజు నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, మా పాలకవర్గం కానివ్వండి, మా ఎమ్మెల్యే గారి పైన కూడా ఎవరైనా ఒక చెయ్యి ఎత్తి చూపి ఉన్నటువంటి కాంట్రాక్టర్ని నేను ముందుగా మీ అందరికి తెలియజేస్తున్నాను. అది మరీ ముఖ్యంగా చూసుకుంటే ఏ ప్రెస్ మీట్లు పెట్టినా కూడా ఇప్పుడు నేను ముస్లింగా ప్రెస్ మీట్ పెడితే ఆయన ముస్లింని పిలిపించి ముస్లింలతో
ప్రెస్ మీట్ పెట్టేస్తాడు ఈమె బలిజ డిప్యూటీ మేయర్ గారు ఈమె ప్రెస్ మీట్ పెడితే బలిజలతో ప్రెస్ మీట్ పెట్టిస్తాడు కులాలకి మతాలకి ఈయన చిచ్చు పెట్టి ప్రెస్ మీట్లు కూడా పెట్టిస్తాడు అది మానుకోండి మేము క్వశ్చన్ చేసేదానికి ఆన్సర్ చేసేది ఎవరితో పెట్టించడం తెలియజేస్తున్నాను ఇన్ని మంచి కార్యక్రమాలు మనం ఈరోజు నగరంలో చేస్తుంటే కదా అన్ని మేమే చేస్తున్నాం మేమే చేపిస్తున్నాం అన్నట్లు ప్రజల్లో తీసుకుంటున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు ఐదేళ్ల పాలనలో ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కరికి తెలుసు ఎమ్మెల్యే ఎంపీ మేయర్గా మీరు అన్ని గ్రూప్ రాజకీయాలు చేసి నగర అభివృద్ధికి మొత్తం వెనకేసిన విషయం కూడా అందరికీ తెలుసు ఈరోజు మా డిప్యూటీ మేయర్ కానివ్వండి మేయర్ కానివ్వండి నేనైనా కానివ్వండి మా ఎమ్మెల్యే గారు కానివ్వండి ఎక్కడైనా కూడా వివాదాలకి ఎక్కడ ఉన్నా కూడా మీరు తెలియండి ఈరోజు నగరం అభివృద్ధి కాలనే ధ్యేయంతోనే ముందుకెళ్తాను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ పరిస్థితి గతంలో కూడా ఒకసారి వచ్చింది దానికి సంబంధించి అప్పుడు ఏదైతే ప్రాసెస్ చేశారో అప్పుడు ఇప్పుడు కూడా అదే చేశారు కాకపోతే ఎక్కువ మోతాదులో ఈ వర్షం నీరు మనం కనుకోని విధంగా రావటం వల్ల ఇది సమస్య కొంచెం టైం పట్టింది కానీ మీరు చూసుకున్నట్టయితే ఎప్పటికప్పుడు మొదటి రోజు నుంచి కూడా మా అధికారులు కానీ మేము కానీ మీరు అన్నట్టు ఏదో సోషల్ మీడియాలో వస్తే వెళ్ళటం కాదు మేము పరిస్థితిని అనుకూలంగా ఎప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని అప్పుడు మేము వెళ్ళి పరిశీలిస్తున్నాం అది కూడా గ్రహించాలి మీరు సాధారణ వ్యక్తులుగా అనంతపురం నగరంలో తిరగండి మున్సిపల్ వాటర్ను డ్రింకింగ్ వాటర్గా ఎవరైనా నమ్ముతున్నారేమో చెప్పండి సార్ మీకు ఒక విషయం ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది మున్సిపల్ నీళ్లు కొనడానికే 600 నుంచి 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు ప్రతి ఫ్యామిలీ తాగడానికి నీళ్లు ఎందుకు మున్సిపల్ వాటర్ను నమ్మలేకపోతున్నారు ఎందుకు మీరు నమ్మకం కలిగించలేకపోతున్నారు ఇది డ్రింకింగ్ వాటర్ ఇది తాగండి ఇది సేఫ్ వాటరే అని ఒకరేమో ఒక అధికారేమో ఇది కాచి తాగండి అని చెప్తారు ఇంకోరేమో ఫిల్టర్ చేసుకొని తాగండి అంటారు ఇది సలహాలు కాదండి కావాల్సింది క్వాలిటీ వాటరు ప్యూర్ వాటరు ప్రజలకు ఇవ్వగలుగుతారా ఇవ్వలేరా ఎందుకు ఇవ్వలేమన్నా ఇప్పుడు మీరు సలహాలు అంటున్నారు ఇప్పుడు నేచర్ పరంగా వచ్చినటువంటి సీజనల్ వర్షాలకు లేకపోతే వచ్చినటువంటి పరిస్థితులకి ఈ రోజు కథ కాదమ్మా నేను మా కౌన్సిల్ వచ్చినప్పటి నుంచి ఉన్నటువంటి పరిస్థితి గురించి చెప్తున్నామన్న మీ కౌన్సిల్ కాదు ముందు కొన్నేళ్లుగా అంటే మేము వచ్చిన సంవత్సరం నుంచి మేము బాధ్యతలు తీసుకున్న తర్వాత మేము సమాధానం చెప్పగలుగుతాం గతం ఉన్నటువంటి కౌన్సిల్ లో ఉన్నటువంటి పరిస్థితులకు సమాధానం మేము చెప్పలేం కాబట్టి మేము బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి మేమేం చేస్తున్నాం ఉన్నటువంటి సమస్యని మేము ఏ విధంగా పరిగణిస్తున్నాం అన్నది మాత్రం మేము సమాధానం ఇవ్వగలం ఒకవేళ ఏదైనా క్లిష్టమైన సమస్య వచ్చినప్పుడు దాన్ని గతంలో ఎలా చేశారు ఇప్పుడు ఏ విధంగా చేస్తే క్లియర్ అవుతుందో అన్నది అప్పుడు బేస్ తీసుకుంటాం కానీ గతంలో జరిగిన దానికి మమ్మల్ని సమాధానం చెప్పమంటే మాన మీరు ఇప్పుడు అంటున్నది ఎన్నో సంవత్సరాలు అన్నారు గత 6 సంవత్సరాల 7 సంవత్సరాల కింద నుంచి గతంలో మీరు కూడా కౌన్సిల్ సమావేశాలకు కూడా 2 సందర్భాలు వచ్చారు నేను బయట నుంచి చూశాను ఏదైతే సమ్మర్ స్టోరేజ్ అంటే ఈ ఫిల్టర్ పాయింట్లు ఏదైతే ఉన్నాయో స్పష్టంగా ఆ రోజు ప్రధానమైన పత్రికలు ఎవరు సాక్షి కాదు ఈనాడు జ్యోతి ఈ పత్రికలు కూడా ప్రతాక సాక్షిగా రాయడం జరిగింది ఏదైతే శాన్ ఫిల్టర్స్ ఉన్నాయో శాన్ ఫిల్టర్ సంబంధించి మేము ఈరోజు మార్చుతున్నామని చెప్పి దాదాపుగా దొంగ బిల్లులు చేసుకున్న సందర్భాలు 1 లక్ష రూపాయలు చేతులు మారిన విషయాలు మన మిత్రుడు జ్యోతి మిత్రుడు అప్పుడు ఇప్పుడు కూడా అట్నే ఉన్నాడు అతని జ్యోతిలో కూడా రావడం జరిగింది అంటే శాన్ ఫిల్టర్ మేము తినాలని తెప్పిస్తున్నామని చెప్తారు శాండ్ మార్చరు అదే రకంగా దాదాపుగా అనేక సంవత్సరాలుగా అది కొనసాగుతూ వస్తున్న ఆనవాయితీ కానీ మొదటగా ఈ మధ్య కాలంలో అంటే మేము కూడా ఒక రకంగా మా తప్పును కూడా ఒప్పుకోవాలి నిజాయితీగా దాంట్లో మాకు భేషజాలు ఎవరికి లేవు మేము ఇంత పెద్ద ఎత్తున వరద వస్తుందని మేము ఊహించలే దానికి కారణంగా దాంట్లో శాండ్ అనేది గత 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి కూడా దాని లేని కారణంగా కింద దాదాపు 4 ఇంచులు 5 ఇంచులు మాత్రమే శాండ్ ఫిల్టర్లలో ఉన్న సందర్భం మేము తర్వాత మేము ముందు ఒక 2 మాసాల కింద పోయినప్పుడు అబ్జర్వ్ చేశాం శాండ్ సంబంధించి ఖచ్చితంగా తెప్పించాలని ప్రయత్నం చేసినప్పుడు తెనాలిలో అప్పటికే అక్కడ విపరీతమైన వంకల కారణంగా ఇసుక రావడం అయితే జాప్యం జరిగింది దాంట్లో 2వ ఆలోచన లేదు ఇంకో ఏదైతే ఆపరేషన్ సిస్టమ్ యొక్క ఫిల్టర్ బెడ్స్ ఉందో స్టెడ్జ్ వాల్ అంటే ఇక క్లారీ ప్రక్యులేటర్ అని ఒక 2 ఫిల్టర్ పెద్ద పెద్ద సంపులు ఉంటాయి ఆ సంపులు సంబంధించి ఎప్పుడే కానీ దాని స్లడ్జ్ వాల్ ఓపెన్ చేసిన పాపాన పోలే కానీ ఈరోజు స్లడ్జ్ వాల్ ఓపెన్ చేసి ఆ స్లడ్జ్ వాల్ అనేది పూర్తిగా స్ట్రక్ అయిపోయిన సందర్భం
ఇప్పుడు సచివాలయం ఓపెన్ చేయడం వల్ల కింద ఆ యొక్క క్లారీ ప్రక్యులేటర్లో ఎక్కడ కూడా బురద లేకుండా మరి అదేవిధంగా క్లారీ ప్రక్యులేటర్ ఏదైతే ఉందో ఎక్కడైతే మనం ఇక ఏరియేటర్ నుంచి వాటర్ ఇక రిజర్వాయర్ నుంచి నీళ్లు వస్తూ ఉన్నాయో ఆ రిజర్వాయర్లో గతంలో కేవలం ఆలం కలపడి సందర్భాలు గత పాలకవర్గంలో చూసాం. కానీ ఇప్పుడు ఇక ఆలం విషయంలో అయితేనేమి ఇంకా అధునాతన పద్ధతులను కూడా ఈరోజు పాటించడం జరుగుతూ ఉంది. ఏదైతే నాన్ ఫెరిక్ ఆలం అని అంటే కేవలం గడ్డల రూపంలో వచ్చేది ఇప్పుడు పూర్తిగా సున్నం అంటే పొడి రూపంలో వస్తూ అక్కడ నీళ్లు ఎక్కడైతే ముడి నీళ్లు రిజర్వాయర్ నుంచి ఇక్కడ ఫిల్టర్ పాయింట్లకు రావడం జరుగుతుందో అక్కడ గంటకు 34 కిలోలు ఇక నాన్ ఫెరిక్ ఆలం కానివ్వండి లేకపోతే ఫెరిక్ ఆమ్లం కానివ్వండి ఆలం కానివ్వండి రెండు అంటే రోజుకు దాదాపుగా 1600 కిలోల రూపాయలు అంటే ఎక్కువ మొత్తంలో ముడి నీరులో ఇక బురద నీరు రావడంతో ఈ పరిస్థితి దాపురించింది. కానీ ఇప్పుడైతే మొన్న మధ్యాహ్నం నుంచి అనుకుంటా మొత్తం నీళ్ళలో స్పష్టమైన మార్పు ఉంది. కానీ ఇప్పటికి కూడా ఏదైతే ముడినీళ్ళు టెచ్ చేసినప్పుడు అక్కడ దాదాపుగా ఇక టెర్బిడిటీ 34 యూనిట్లుగా ఉండేది. ఆ యొక్క ముడినీళ్ళ తర్వాత ఇక్కడ ఆలం ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇక క్లారీ ప్రక్యులేటర్కి వచ్చిన తర్వాత అక్కడైతే దాదాపుగా 3.5 యూనిట్లుగా అక్కడ టెర్బిడిటీ ఉంది. తర్వాత మనం అక్కడ కూడా అయిపోయి తర్వాత ఏదైతే మనం ఇక క్లోరినేషన్ పాయింట్కి వచ్చిన తర్వాత 2.8 టెర్బిడిటీగా ఉంది. ఇంకా తగ్గాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి అదేం ప్రమాదం కాదు కానీ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం 10 యూనిట్లు ఉన్నప్పుడు ప్రమాదం కాదు 2.8 ఉంది. ఇప్పుడే నిన్ననే 25 టన్నుల తెనాల నుంచి ఇసుకని తేవడం జరిగింది. ఆ ఫిల్టర్ బెట్లలో కూడా అది ఎందుకంటే ముందు వేయడం జరుగుతుంది ఇప్పుడే మొదలవుతూ ఉంది. అది వారం రోజుల్లో 11 ఒకవైపు 11 మరోవైపు 2 క్లారీ పెర్క్యులేటర్ల వైపు కూడా ఇక సెంట్రల్ శాండ్ నింపడం జరుగుతుంది. ఇంకా నాణ్యమైన నీళ్లు కూడా రావడం జరుగుతుంది. ఆ విషయంలో ఎందుకంటే 350,000 మంది అనంతపూర్ నగర ప్రజల ఆరోగ్యం మీద అది ఎంతో నమ్మకంతో నీళ్లు తాగుతుంటారు. దాని మీద బాధ్యతగా కూడా వ్యవహరించాల్సింది. మేము బాధ్యతలో విషయంలో ఎక్కడ రాజీపడకుండా మా వద్ద మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. కానీ మీరు అన్నట్లు గతం నుంచి కొనసాగిన దాంట్లో మేము పొరపాట్లు గమనించి ఈరోజు క్లారీ పెక్యులేటర్కి సంబంధించి మొత్తం ఐడిల్ మిషన్ తిరుగుతుంది. ఆలం సంబంధించిన మిషన్ కూడా గతంలో తిరిగేది కాదు. గతంలో మేము వచ్చిన తర్వాతనే దాన్ని కూడా తిరగడం వల్ల నీళ్ళన్నీ కూడా అన్ని వైపులా సమానంగా పోవడం జరుగుతూ ఆ యొక్క శుద్ధికి అవకాశం ఉండే అవకాశం ఉంది. ఈ రకమైన చర్యలన్నీ తీసుకుంటున్నాం. దాంట్లో ఎక్కడ ఇది ఒక అంశం. ఇంకా దీంట్లో ఏమైనా క్లారిఫికేషన్ మీ అభిప్రాయం కాదని చెప్పండి. గత 80 సంవత్సరాలుగా మీకు అందరికీ కూడా మన జిల్లా రికార్డ్ తీసుకుంటేనా పైవైపు పెన్నా నుంచి ఏదైతే మన అప్పర్ పెన్నా నుంచి ఈ యొక్క పిఏబిఆర్ బిల్లు కావడం కానీ ఎప్పుడు కూడా పెద్ద ఎత్తున రాలేదు. ఇది మొదటి సందర్భం. మనకు మధ్యకొచ్చిన నా జనరేషన్లో కూడా నాకు 40 సంవత్సరాలు అనంతపూర్ నగరంలో నా పరిచయం. ఈ 40 సంవత్సరాలు కూడా అక్కడి నుంచి వచ్చింది మొదటిసారి. అత్యధికంగా ఎక్కువ నీళ్ళు రావడంతో బురద శాతం అయితే ఎక్కువ ఉంది. మేము అది కూడా చెప్పాం కదా మా లోపం లేదు అంటే మేము ఆత్మహత్య చేసుకున్నట్టే. మేము కూడా తెలుసుకుంటున్నాం గత పాలకవర్గం తప్పులు మేము గుర్తించడానికి సమయం పట్టింది. తప్పేం లేదు. మేము దీన్ని ఓపెన్ చేయాలని చెప్తాం. ఇక్కడ అనేక మంది రిపోర్ట్లు గతంలో పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మనసిప్పు చెప్తే మేము ఒప్పుకుంటాం. అక్కడ కాబట్టి ఇంకోటి ఇప్పుడు ప్రధానంగా ఇదివరకు మన మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి చాలా మంచి మంచి మాటలు చాలా అద్భుతంగా మాట్లాడడం జరిగింది. బాధులే బాధులు అని చెప్పి ఏదో ఎక్కడ పోతున్నాంట బాధులే బాధులు అని చెప్తున్నావు పోతున్నావు సరే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి నాయన మహానుభావ ప్రభాకర్ చౌదరి గారు నీకు నిజంగా ఆత్మసాక్షి ఏదేదో పెద్ద పెద్ద పదాలు వాడుతుంటావు. ఎందుకంటే ఎవరైతే చేయని చేతగానే ఇట్లా మాటలు మాట్లాడుతుంటాడు. మరి గతంలో ఎప్పుడు నిరుద్యోగ వృద్ధి వచ్చింది నువ్వు ఒక్కసారి సమాధానం చెప్పగలవా? అన్నా క్యాంటీన్లు ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే అధికారంలోకి వచ్చిన 4 రోజుల లోపలే తెలుగుదేశం పార్టీ అమలుపరిచిందా? మీరు పెట్టిన ఏ స్కీమ్ కానీ మహిళలకు సంబంధించి అన్ని రకాల పొదుపు సంఘాల మహిళలు మాఫీ చేస్తామని చెప్పిన సందర్భం చూసాం. మరి ఎన్ని సంవత్సరాలకు నువ్వు మా 5 సంవత్సరాలు నువ్వు చేయగలిగావా? మరి ఆ రోజు ఇవన్నీ కూడా నీ ఇచ్చిన హామీలు మతికి రాకుండా ఆ రోజు నువ్వు తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడకుండా
ఈరోజు బాధలే బాధలు అని చెప్తున్నావు. ఏంది బాధలు చెప్తున్నావు? నీ విశేషాలు ఏ విషయం మీద మాట్లాడుతున్నావు? సరే ఆ విషయం మీద పోయావు. సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వచ్చిన రోజు నుంచే సంక్షేమ పథకాల విషయంలో నిన్నటి రోజుకు 98% ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో హామీలు పూర్తి చేసిన ఘనత చరిత్ర ఈరోజు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి దక్కింది, ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి దక్కింది. మరి ఆ విషయం పక్కన పెడదాం. నిన్నటి రోజు మరొక విషయం చెప్పాడు. ఏది? ఆ మరొక సంబంధించి నేను 20 తారీఖు ధర్నా కూర్చుంటా, నేను మీరు అమలు పరచకపోతే అంటే టెండర్లు అయిపోయినాయి, దానికి సంబంధించి అలైన్మెంట్ వాళ్ళు సర్వే చేసుకుని ఎక్కడెక్కడ కల్వర్టు కావాలో, కల్వర్టు సంబంధించి ఏ స్థాయిలో ఏ పరిణామంలో ఉండాలనో అదంతా కూడా కొలత వేసుకొని పోవడం జరిగింది. త్వరలో రేపు వారం మొదలు పెడతారు. మొదలు పెడతారంటే మా నాయకు ఏమో మధ్యకి వస్తారు, నేను చేసిన దాంట్లో కూడా నా పాత్ర ఉండాలని చెప్పి నేను ధర్నా కూర్చుంటానని చెప్పడం జరుగుతుంది. నిజంగా నీకు అనంతపూర్ నగరం మీద శ్రద్ధ ఉందా మహానుభావ? ఏదైతే నువ్వు ఈరోజు మరో వంక అని చెప్పడం జరిగిందో అది నిలబడింది, ఏ పరిపాలనా కాలంలో నిలబడిందో నీకు అర్థమవుతుందా? నువ్వు ఎమ్మెల్యేగా రేపో మాపో కాదు, ఇంకా 8 నెలలు ఉంటే నేను వెళ్ళిపోతానంగానే ఆ పని నిలబెట్టుకోవడం జరిగింది. మరి ఎందుకు ఆ 8 మాసాలు నువ్వు కొనసాగించలేకపోయినావు? మరి అనంతపురం నగర అభివృద్ధి మీద అనేక పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావే, ఏదైతే శ్రీకంఠం దగ్గర నుంచి గుత్తి రోడ్డు వరకు మనందరికీ తెలిసిన విషయమే, 2 సంవత్సరాలు తొవ్వి వదిలిపెడితే ఆ నరక యాతన అనంతపూర్ నగర ప్రజలు అనుభవించిన మాట వాస్తవం కాదా ప్రభాకర్ చౌదరి? ఏదైతే ఈరోజు నేను చెప్పుకుంటూ నేనే ఈ అనంతపూర్కి అంతా అభివృద్ధి కారణం కాగలుగుతా, ఈ అనంతపూర్ అభివృద్ధి చేయగలుగుతా రాబోయే రోజుల్లో అని చెప్పి అదో కమ్మభవన్లో నువ్వు గెలిచిన 3వ రోజే సమావేశం ఏర్పాటు చేసి ఆ రోజు నువ్వు ఏం చెప్పావు? అనంతపూర్ నగరంకు అండర్ గ్రౌండ్ తీసుకొస్తా, అనంతపూర్ నగరానికి మొత్తం కూడా ఒక రింగ్ రోడ్డు తీసుకొస్తా, అనంతపూర్ నగరంలో కంపోస్ట్ యార్డు నిర్మూలిస్తా, ఈ 3 చేయగలిగినప్పుడు మాత్రమే నేను ఈ అనంతపూర్ నగర ప్రజలను ఓటు అడుగుతా అని చెప్పిన మాట మర్చిపోయావా? రికార్డు వినిపించాలనా? చేతైతే ప్రభాకర్ చౌదరి రేపే 12 o'clock దగ్గర చర్చ పెడదాం, నీకు దమ్ముందా వచ్చేదానికి అని చెప్పి ప్రభాకర్ చౌదరిని అడుగుతున్నా. నువ్వు అండర్ గ్రౌండ్ పూర్తి చేయగలిగావా? రింగ్ రోడ్డు పూర్తి చేయగలిగావా? కంపోస్ట్ యార్డు పూర్తి చేయగలిగా? అందుకే నేను ఈ అనంతపురం ప్రజలు అవన్నీ మతి పెట్టుకున్నారు కాబట్టి నిన్ను 30,000తో ఓడించారని చెప్పి నేను తెలియజేస్తున్నా ప్రభాకర్ చౌదరి. అనంతపూర్ నగరం మీద నీకు శ్రద్ధ ఉంది, నీకు చిత్తశుద్ధి ఉందా? నేను ఏదైతే సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చిన తర్వాత ఇక్కడంతా కూడా ఏదైతే డివైడర్లన్నీ తొలగిస్తే డివైడర్లు నా సొంత ఖర్చుతో నేను ఏర్పాటు చేస్తా అని చెప్పిన ప్రభాకర్ చౌదరి అనంతపూర్ నగరంలో 3 కోట్లు బిల్లులు తీసుకుంది నువ్వు కదా ప్రభాకర్ చౌదరి. గెలిచిన తర్వాత ఏదైతే మడవంక నడి వంకలో సీల్టు తీసి నా స్వతహాగా నా శ్రమదానం అదే ముద్దు పేరు బలి మాట్లాడతాడైనా శ్రమదానం అంట, ఏ శ్రమదానం, ఏ బుద్ధి గంప, ఆ ఫోటోలకు ఏదో పేటా చుడతాడు, గంప పెడతాడు, ఇది ఒక షో ఇచ్చేది శ్రమదానం అంటాడు. శ్రమదానంలో సవాల్ చేస్తున్న శ్రమదానం సంబంధించి నువ్వు ఇన్ని వేల రూపాయల శ్రమదానం నేను చేసినా అని చెప్పే దమ్ముందా ప్రభాకర్ చౌదరి నీకు? ఒక గంప మరోవంకలో కానీ నడివంకలో కానీ సిల్ట్ తీయలేదు. ఈ శ్రమద 1 కోటి రూపాయలు శ్రమదానం ద్వారా సిల్ట్ తీసి అనంతపూర్ నగరపాలక సంస్థకు నేను ధారాళంగా విరాళం ఇచ్చినట్టు నేను తెలియజేస్తా, శ్రమదానం చేస్తా అని చెప్పి నువ్వు 1 రూపాయి శ్రమదానం ద్వారా నువ్వు చేయగలిగావా ప్రభాకర్ చౌదరి? నువ్వు మాట్లాడతావా? అనంతపూర్ నగరంలో ఈరోజు అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉందా నీకు? అనంతపూర్ నగరం సంబంధించి ఈరోజు అనంతపూర్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి విషయం మేము మాట్లాడుతూ ఉంటే మొన్న ఒకసారి మధ్యలో ఏది యాత్ర? ఇది పాదయాత్ర నగరంలో పెట్టింది. 8 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల సరే 60 కిలోమీటర్లు చెప్పాడు, దమ్ముందే నీకు దా. నువ్వు తిరిగిన ప్రతి పాదయాత్ర నీ రోడ్డు అంతా తిరుగుదాం, అంతా కలిసి 20 కిలోమీటర్లు రాదు, తప్పుడుకు తొలగిస్తావాను 60 కిలోమీటర్లు అని చెప్పి ఇవన్నీ ఎవరిని మొబైల్? 60 కిలోమీటర్ల పాదయాత్ర చేసి నేను అనంతపూర్ నగర ప్రజలు గైవ్ చేసినా ఇవి చేసినా అని చెప్తే వినేదానికి మేమేమన్నా ఏదో చెవులో పూలు పెట్టుకున్నాను. అనంతపూర్ నగర ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు నీకు, ఏదైతే నువ్వు రోడ్లలో తిరిగావో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ముందర నువ్వు పాదయాత్ర మొదలుపెట్టి తిరిగావు, ఆ రోడ్డు వేసింది మేము. ఏదైతే హౌసింగ్ బోర్డు సంబంధించి ఆర్టీఓ ఆఫీస్ నుంచి విద్యుత్ నగర్ వరకు నువ్వు పాదయాత్ర చేసావో, ఆ రోడ్డు వేసింది మేము. ఏదైతే హౌసింగ్ బోర్డులో ఒకవైపు పూర్తిగా ఇంకోవైపు ఆ రోడ్డు తిరిగావో, ఆ రోడ్డు వేసింది మేము. ఏదైతే ఈరోజు నువ్వు ఇరువైపు సాయినగర్ మీద వచ్చావో, ఆ రోడ్డు వేసింది మేము.
శ్రీకండం సర్కిల్ రోడ్డు వేసింది మేము, రాజు రోడ్డు వేసింది మేము, గుత్తి రోడ్డు మీద నువ్వు పాదయాత్ర చేసుకుంటూ పోతే ఆ గుత్తి రోడ్డు కూడా నువ్వు అవరు పూర్తి చేసింది మేము. ఏదైతే నువ్వు ఇప్పుడు మనం మన టౌన్ క్లాక్ నుంచి రాజీవ్ కాలనీ వైపు పోయావో ఆ రోడ్డు వేసింది మేము. మేము వేసిన రోడ్ల మీద నువ్వు పాదయాత్ర చేసుకుంటూ పోతూ అభివృద్ధి ఎక్కడ జరిగింది అంటే నీ కాళ్ళ కింద జరిగిన అభివృద్ధి సంబంధించి నీకు కనిపించడం లేదంటే నీకు కళ్ళు ఉన్న కబోది ఓ కాదో ఒక్కసారి అర్థం చేసుకోవాలా ప్రభాకర్ చౌదరి. ఏదంటే అది నేను మాట్లాడితే ప్రజలు నమ్ముతారులే అనుకుంటే ప్రజలు చైతన్యవంత ప్రజలు నీకు బుద్ధి చెప్పడం జరిగింది. అనంతపూర్ నగర చరిత్రలో ఏ నాయకునికి చెప్పని చెద్దు బుద్ధి చెప్పడం జరిగింది. ఎవరైనా ఒక్క కార్పొరేటర్ సీట్ గెలిపించుకోలేకపోయినా నువ్వు మాట్లాడతావా? అనంతపూర్ నగరంలో 2000 పెన్షన్లు వస్తే 2000 పెన్షన్లను 18 మాసాలు ఏ ఒక్క లబ్ధిదారుని ఇవ్వకుండా నా ఇంటి కాడికే వచ్చిన వాళ్ళకే నేను పెన్షన్ ఇస్తానని చెప్పిన దౌర్భాగ్యం నువ్వు కాదా అని చెప్పి ప్రశ్నించుకోమని చెప్పి ఈరోజు ప్రభాకర్చోన్ చేస్తున్నా. దీని మీద కూడా చర్చకు నువ్వు సిద్ధమైతే నేను సంబంధించిన సాక్ష్యాలతో నేను రెడీ ఉన్నా, నువ్వు సిద్ధమా అని చెప్పి తెలుగుదేశం నాయకులను ప్రభాకర్చోన్ నేను అడుగుతున్నా. ఈరోజు ఆ రకంగా కొనసాగుతుందా పారదర్శకంగా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సంక్షేమ అభివృద్ధి విషయంలో ఎక్కడే కానీ కులం జరగకుండా, మతం జరగకుండా, ప్రాంతం జరగకుండా, పార్టీ జరగకుండా అర్హతే ప్రామాణికంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి గడప గడపకు సంక్షేమ కార్యక్రమాలను తీసుకెళ్తున్న జరుగుతుంది. నువ్వు అన్నీ కూడా మా ఇంటికి వచ్చిన వాళ్ళకే ఇండ్లు, మా ఇంటికి వచ్చిన వాళ్ళకే సంక్షేమ పథకాలు, మా ఇంటికి వచ్చిన వాళ్ళకే ఈరోజు పెన్షన్లు అని చెప్పి నిబంధనలు పెట్టింది నువ్వు కదా అని చెప్పి ఈరోజు నేను ప్రభావిత దానికి సమాధానం లేదు. ఈ విషయాల మీద ఎప్పుడైనా సరే బహిరంగ చర్చకు రమ్మంటే ఏమంటాడంటే దాని కింద రేపే మళ్ళీ ఇప్పుడు రేపు కాదు 4 గంటలకు ప్రెస్ మీట్ ఉంటుంది బహుశా. ఎవరో ఒక నాయకులు పిలిచేది నీకు ఆ స్థాయి ఉందా విజయభాస్కర్ రెడ్డి, నీకు మా ఎమ్మెల్యే గురించి ప్రశ్నించే అధికారం ఉందని ఎవరు దోగుతో వెట్టిస్తాడు. దానికి అనంతపూర్ నగర ప్రయాణం నేను డిప్యూటీ మేయర్ కాదు అనంతపూర్ నగర పౌరునిగా నేను అడుగుతున్నా. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలవాను? దానికి జవాబు చెప్పేదానికి స్థాయి అర్హత కావాలన్నా? నీకు ఏమాత్రం కూడా రాజకీయ చైతన్యం ఉంటే, నీకు నిజంగా ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే ప్రభాకర్ చౌదరి నీ అనుచరులతో కాదు రేపు కూర్చుంటే అవకాశాల దగ్గర ఏ అభివృద్ధికైనా నువ్వు రాగలుగుతావా? నీ అనుచరులతోనో పెట్టించి నీకు స్థాయి ఉంది అంటే నాకు నీ అబ్బ స్థాయి ఉంది, నాకు నీ అబ్బ స్థాయి ఉంది. చాలాసార్లు చూసా నాకు వ్యక్తిత్వంతో పనిచేస్తున్న వ్యక్తిని అనంతపూర్ నగరంలో మేము, నిజాయితీతో పనిచేస్తున్న వ్యక్తులు మేము అనంతపూర్ నగర సమస్యల మీద పరిష్కారాల మీద అనేక పోరాటం కొనసాగించడం జరుగుతుంది. ఈ అనంతపూర్ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధతో అనంతపూర్ నగరంలో అనేక నిధులు తీసుకొచ్చి ఈరోజు అనంతపూర్ నగరం చూస్తున్నాం 311 కోట్ల రూపాయలతో ఏదైతే ఈరోజు రాప్తాడు పంగల్ రోడ్డు మొదలుకొని 12 o'clock మీదుగా ఈరోజు అనంతపూర్ నగర నడిపొడ్డు మీద నుంచి ఈరోజు బల్లారి రోడ్డు వరకు రోడ్డు నిర్మాణం కొనసాగింది. దీన్ని అభివృద్ధి కాదంటామా? మరి 58 కోట్ల రూపాయలతో ఈరోజు గుత్తి రోడ్డు పూర్తి కాగలిగింది. దీన్ని అభివృద్ధి కాదంటామా? ఈరోజు అనంతపూర్ నగరంలో కంపోస్ట్ యార్డ్ సంబంధించి దాదాపుగా ఇప్పటికే 50% పూర్తి కావడం జరిగింది. ఇంకొక 4-5 మాసాలు కంపోస్ట్ మొత్తం కూడా తీసివేయడం జరుగుతుంది. దీన్ని అభివృద్ధి కాదంటామా? జగన్మోహన్ గారి సమృద్ధ నాయకత్వంలో అనంతపూర్ శాసనసభ్యులు ప్రత్యేకమైన చొరవ చూపించి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తాంటే నెలకోసారి మతికొస్తుంది నీకు అనంతపూర్ నగరం, ఆ నెలకోసారి మతికొస్తుంది నీకు అదేం చేసినావు ఇదేం చేసినావు అని చెప్పి వెళ్దాంక అన్న ఒక మంచి ప్రశ్న అడిగాడు. పాతూరులో మీరు రోడ్డు వైండింగ్ యాస్, దాంట్లో మాకు 2 అభిప్రాయమే లేదు. ఖచ్చితంగా అభివృద్ధి విషయంలో, రోడ్ల విస్తరణ విషయంలో మేము చిత్తశుద్ధితో పనిచేస్తాం. రోడ్ల విస్తరణ జరగాలని కోరుకునే దాంట్లో మొట్టమొదటి ఉంటాం. అనంతపూర్ నగర ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో మేము ముందుంటాం. గతంలో ప్రభాకర్ చౌదరి మనం చూసాం ఆ రోడ్డు విస్తరణ అదో అన్న కూడా ఇంకా అనేక మంది మిత్రులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అడుగడుగున అడ్డంకులు వేసుకుంటూ కోర్టుకు పోతూ దాని ఏ పని కూడా ముందు జరగకుండా, అదే కాదు అన్ని పనులు కూడా ముందు జరగకుండా అడ్డుపడింది ఆయన కదా. మళ్ళీ అంతెందుకు ఏదో మాట్లాడదాం. ఈరోజు మనం అందరం కూడా అనుభవిస్తున్నాం, కరువు అనుభవిస్తున్నాం. ఏదైతే ఇక్కడ రామ్నగర్ బ్రిడ్జ్ ఉంది, రామ్నగర్ బ్రిడ్జ్ 4 వరుసల బ్రిడ్జ్ కదా మంజూరైంది, మరి దాన్ని ఎందుకు నువ్వు కుదించడం జరిగింది? నువ్వు కదా ఆ రోజు అనేక కౌన్సిల్లో తీర్మానం చేయించావు, మర్చిపోయావు ప్రభాకర్ చౌదరి. కౌన్సిల్లో ఏమంటే ప్రజలు నష్టపోతారని చెప్పి కౌన్సిల్లో నువ్వు ఆ సమావేశంలో కూర్చొని తీర్మానం చేయించావు. నువ్వు ఈరోజు అనంతపురం గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు ఒళ్ళించినట్లుంది. కాబట్టి ఇప్పటికైనా నీ పద్ధతులు మానుకో, ఏదైనా సలహాలి పెద్ద మనసుతో మేము స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. అంతేగాని ఇది కుదరకుండా ఏదో మేము పని మొదలు పెడతా అంటే నేను ధర్నా చేస్తా? 6 నెలలు అయింది అభివృద్ధి ఏం జరిగింది అంటే నువ్వు 5 నెలలో ఏం చేసినా చెప్పు మహానుభావా. మేము ఇన్ని రోడ్లు చెప్పినాం, నువ్వు ఒక రోడ్డు చెప్పు, ఒక రోడ్డు చెప్పు ఇది మేము చేసినామని ఒక రోడ్డు చెప్పు. నువ్వు చేసింది ఏదైనా ఉంటే
అనంతపూర్ నగరం సంబంధించి మేము చిత్తశుద్ధితో గతంలో కూడా అనేక సందర్భాల్లో నేను అనేక మంది మిత్రులు ఉన్నారు పనిచేస్తే పందులు తరలిస్తా అంటే వద్దంటాడు పందులైతే పోవా పందులైతే ఊర్లో ఉండాలంట పారిశుద్ధ్యం మెరుగుపడాలంట అదేందో నాకు అర్థం కాలేదు ఆవులు మేము తరలిస్తా అంటే వాళ్ళు రెచ్చగొడతాడు రెచ్చగొట్టేది ఏ మీ అంతగా మూవే ధర్నా చేయండి అని చెప్పేది ఆవులైతే మా ఈరోజు మనం చూస్తే ఎంత దుర్గంధం వల్ల ఇస్తున్నాం టౌన్లో పేడ మామూలు మనిషి ఏదైతే ఆహారం తీసుకుంటుందో ఈరోజు ఆవులు కూడా అదే రకమైన ఆహారం తీసుకోబట్టి దానికి సంబంధించిన పేడ అయితే ఎంత దుర్గంధంగా తయారైపోయింది ఈరోజు దీని విషయంలో మేము ప్రయత్నం చేస్తా అంటే ఆవులను రెచ్చగొడతాం మరి మన అనంతపురంలో పారిశుద్ధ్యంగా లేదు దీని మీద ధర్నా నిషిద్దామంటాం ఇది ఈ డబుల్ స్టేట్మెంట్ మనకో అయిపోయింది నీ జమానా అయిపోయింది బ్రదర్ నువ్వు కట్ట అన్నీ చుట్టుకొని నువ్వు పక్కన పెట్టి కూర్చో అనంతపూర్ నగరం ఈరోజు చాలా చైతన్యవంతమైన ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనించడం జరుగుతూ ఉంటుంది మేము ప్రజలతో మేము ఎల్లంగా ఒక విషయం బహిరంగ ఒప్పుకున్నాం ఎస్ మా లోపం కూడా అది మేము ఒప్పుకుంటున్నాం అలాగే నువ్వు ఒప్పుకోవాలి దమ్ముంటే మేము ఈరోజు మూడు రోజులు మాకు అనేకమైన అన్న ఈరోజు చాలా మంది మిత్రులు అడిగారు నీళ్ళ విషయంలో అవును మేము తప్పును ఒప్పుకొని ఈరోజు అనేక నాన్ ఇప్పుడు గతంలో అనంతపూర్ నగర చరిత్రలో ఎప్పుడే కానీ నాన్ ఫోరిక్ ఆలం ఎప్పుడు తెప్పిలే మొట్టమొదటిసారి తెప్పించాం ఎందుకు అంత బాధ్యతగా చేయాలనుకుంటున్నాం చదువుతాం అనేక రకంగా ఇప్పుడు కూడా అక్కడ పాత నీళ్ళ విషయంలో కూడా ఉదయమే అంతా పోయించాం అక్కడ సంపూర్ణం కూడా మొత్తం క్లీన్ చేసి అక్కడ ఏదైతే లెక్సెస్ కాలనీ నుంచి పైప్ లైన్ తీసుకుపోయి అక్కడ నుంచి తిరిగి మళ్ళా పాత్రలో అన్ని మురికి వాళ్ళకి నీళ్ళు ఇచ్చాలి నీళ్ళు ఇవ్వాలనే విషయంలో కానీ అన్నీ చేస్తున్నాం మరి ఈరోజు ఏదేదో మాట్లాడడం జరుగుతుంది మళ్ళా మన ఈరోజు అనంతపురం అన్న మీ అందరికి కూడా చాలామందికి నడుములోపులు వచ్చింది ఎందుకు మీ పరిపాలనా కాలంలో కళ్ళు మూసుకొని ఉండడం జరుగుతుంది ప్రభాకర్ చౌదరి నీకు కనపడలేదా నీకు అదులు అంటే నువ్వు తిరగవులే మామూలుగా దగ్గర బంధువు పెళ్లి పిలిచినా కూడా పో అంత అహంకారం నువ్వు తిరగవు కాబట్టి నీకు అర్థం కాదు మేమందరం సైకిల్లో తిరుగుతాం బైకుల్లో తిరుగుతాం నడిచి తిరుగుతాం లేకపోతే కార్లు అన్ని రకాలు తిరుగుతున్నాం కాబట్టి అందరం కూడా మాకు అర్థమైంది కాబట్టి ఈరోజు 2,80,00,000 రూపాయలతో అంటే అన్ని పూర్తయింది కూడా చెప్పడం లే చాలా వాటికి అనేకమైన కారణాలు ఉన్నాయి ఇప్పటికే దాదాపుగా అనేకమైన 50% వరకు గుంతలు కూర్చోవడం జరిగింది ఇంకా ఉన్నాయి అవి కూడా ఒక నెల 2 నెలల లోపల పూర్తి చేస్తాం ఇది మా ప్రజల విషయంలో మాకున్న చిత్తశుద్ధి అంతేగాను నిద్రలే చెప్పాన జనం మతికి వచ్చారని చెప్పి ఆకుతూ ఏదో నీకు పేపర్లో పేరు రావాలని చెప్పో ఏదో మాట్లాడితే మళ్ళీ మేము మాట్లాడతామని మేము మాట్లాడితే నీ అనుచరి ఉన్నో పెట్టి నీకు ఆ యోగ్యత లేదు నీకు ఆ స్థాయి లేదంటే ఈసారి ఆ మాటలంటే మర్యాద ఉండదు రావచ్చు కూర్చోండి నేను మీ ఇంటికాడ రావాలా వస్తాం మేమంతా వస్తాం వచ్చి కూర్చొని సాధారణంగా మీ సమక్షంలోనే మాట్లాడతాం మీ ఇంటికాడికి వచ్చి నీకు పుల్లని తీసుకొస్తాం నీకేస్తాం చర్చలో కూర్చుంటాం చర్చ సిద్ధమా దానికి సిద్ధమైతే చెప్పు అంతేగాని ఊరితే మాట్లాడదని చెప్పి ప్రభాకర్ చౌదరిని కోరుకుంటూ జరుగుతున్న అభివృద్ధిలో లోపాలుంటే చెప్పు మేము సరిదిద్దుకుంటాం మాకు భాషలు లేవు ఇంకా అభివృద్ధికి వచ్చి పలానా మార్గం పో అని చెప్పు మేము చేస్తాం ఇలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పి అనంతపూర్ నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో మన శాసనసభ్యులు అదేవిధంగా మన మా నగరపాలక సంస్థ సంబంధించి అందరం కూడా సమిష్టిగా మేము పనిచేస్తున్నాం దానికి సహకరించడం మాత్రం కోరుతున్నాం.